Andhra Pradesh CM Jagan Mohan Reddy Pratishtatmakanga Prarambhinchina Illa Vaddaki Pension Iche Karyakramanni Raidurga Municipal Office Nundi MLA Mariyu Adhikarulu Volunteerlato Kalisi Prarambhincharu. Ee Sandarbhanga Ayana Matladutu YSR Prabhutvam Andistunna Sankshema Padakalu Andadamlo Arhulaina Ye Okkaru Nashtapokaradane Uddeshamto Mukhyamantri Kallakanna Swarajyanni Nirminche Disaga Sankshema Padakalu Andinchadaniki Arhulanu Gurtinchi Kottaga 487 Pensionlanu Manjuru Chesi Pampini Cheyadam Jarugutundani Inka 787 Pensionlu Parisinallo Unnayani Telipaaru. Ee Prabhutvam మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరూ అందుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణమున్నంత వరకు కూడా ఆయన ప్రాణం పోయే ముందు కూడా బీదవాళ్ళకి మంచి చేయాలా బీదవాళ్ళకి మంచి చేయాలా మంచి చేయాలి ఒకటే నినాదమే. ఆ రోజు ఆయన చెప్పేటోళ్ళు మాకు కదా హైదరాబాద్ లో కనబడితే రాజశేఖర రెడ్డి గారు అడిగేటోళ్ళు ఏమి ఇక్కడున్నావు ఏదో పని పో తొందరగా పో పంచుకొని పో ఎవరికైనా పెన్షన్ లేకుండా ఇప్పించు ఎవరికైనా ఇల్లు స్థలం లేకుండా ఇప్పించు ఇల్లు లేకుండా ఇల్లు కట్టించండి కార్డు లేకపోతే కార్డులు ఇప్పియండి పోండి 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 ఎప్పుడు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తరమేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మనం ప్రజలకు సేవ చేయాలా ఈ దేవుడు మనకి ఇచ్చిన అవకాశము పది మందికి మంచి చేయాలా పోండి అని లాస్ట్ లో చనిపోయే ముందు రోజు కూడా ఎవరికైనా పెన్షన్లు ఇంకా రాలేదా ఇండ్లు రాలేదా సరిగ్గా అందుతున్నాయా లేదా సమస్యలు తెలుసుకునేదానికి రచ్చబండ కార్యక్రమానికి పోతూ మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు ఆయన మనల్ని వదిలిపెట్టుకోవడం జరిగింది మన దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరం కావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్వరు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయినాడు అని చెప్పడం లేదు రాజశేఖర రెడ్డి ఇక్కడికి పోలేదు మా గుండెల్లోనే ఉన్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ రోజుకి చెప్తా ఉన్నారు అలాంటి తండ్రికి పుట్టినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు నాన్న రెండు అడుగులు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తాను బీద వాళ్ళందరికీ మంచి చేయడానికి అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాడు పోయిన ఎలక్షన్ లో ఏమైతే మాట చెప్పినాడో చాలా మంది రాజకీయ నాయకులు ఓట్లు వేసుకునే వరకు ఒక మాట ఓట్లు వేసుకునేది అయిపోతే మళ్ళీ మాట వేరే ఎందుకంటే మనం అందరం చూసినాం సాక్షాత్తు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎట్లవుతుందా ఇంటింటికి ఉద్యోగం అందించిస్తాము సంపూర్ణ రుణమాఫీ రైతులకి ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు చెప్పినాడా మొత్తం చేస్తామని ఎట్లవుతుంది